గుంటూరు జిల్లా మదనపల్లి నియోజకవర్గం. కరోనా రోగుల అవసరాన్ని గుర్తించి బ్లాక్ మార్కెట్ లో రెమ్డెసివిర్ ఇంజక్షన్లు విక్రయించే ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. ఒక్కొక్క ఇంజక్షన్ 30,000 రూపాయలకు విక్రయిస్తున్నట్లు డిఎస్పీ రవి మనోహరాచారి తెలిపారు. ఎంఆర్పీకి అమ్మకుండా బ్లాక్ మార్కెట్ లో అమ్మకం. ఈ ముఠా సభ్యులైన షేక్ ఖలీదాలి, షేక్ యూసఫ్ అరెస్ట్. ఖలీదాలి బర్మా వీధిలో ప్రైవేట్ ల్యాబ్ నిర్వాహకులు. చిత్తూరులో హరిప్రసాద్ రెడ్డి నుంచి తెచ్చి విక్రయిస్తున్నారు. నవీన్ కుమార్, హరిప్రసాద్ రెడ్డి కూడా అరెస్ట్ చేయడం జరిగింది. రెండు రెమ్డెసివిర్ ఇంజక్షన్లు స్వాధీనం. రెమ్డెసివిర్ ఇంజక్షన్లు విక్రయాలు చేసే ముఠా నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కోవిడ్ యొక్క పరిస్థితుల దృష్ట్యా చాలా మంది కోవిడ్ కు గురవుతున్నారు. వీళ్ళందరూ వాళ్ళ యొక్క లంగ్స్ కెపాసిటీని బట్టి దానికి హాస్పిటల్ అడ్మిట్ అవుతున్నారు. హాస్పిటల్లో ఏమంటే రెమ్డెసివిర్ ఇంజక్షన్ ఇస్తే తప్ప బతకరు అనేటువంటి వారికి బాగా ప్రచారంలోకి వచ్చింది. కాబట్టి ఈ రెమ్డెసివిర్ ఇంజక్షన్ కొంతమంది బ్లాక్ మార్కెటింగ్ పాల్పడుతున్నారు. అదేవిధంగా ఇప్పుడు మనం ఈ దీని మీద బ్లాక్ మార్కెటింగ్ పాల్పడుతున్నారనేటువంటి ఫిర్యాదు మీద కేసులు పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగా షేక్ యూసుఫ్, షేక్ ఖలీదాలి అనేటువంటి ఇద్దరిని, మరియు ఇంకొక కేసులో నవీన్ కుమార్ మరియు హరిప్రసాద్ రెడ్డి అనే వాళ్ళ ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది.